తొమ్మిది రోజులు భక్తి శ్రద్ధలతో పూజించి వాహనాలను అందంగా తీర్చిదిద్ది ట్రాక్టర్ లో వినాయకుని నిమజ్జనం, ఆటపాటలతో కోలాటాల మధ్య గణనాథుని గంగమౌడిలోకి సాగనంపారు. భక్తులు గ్రామంలోని వాడవాడన గణనాథునికి ఆరాధనలిస్తూ కొబ్బరికాయలు కొట్టి మళ్లీ రావయ్య గణపయ్య అని వేడుకున్నారు. గణపతుల ఎదుట డీజే పాటలతో డ్యాన్సులు చేస్తున్న యువకులు సందడి చేశారు. విశ్వ హిందూ పరిషత్ వినాయక ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో వినాయక మండపాల నిర్వాహకులకు మెమెంటో అందజేశారు. జిల్లా హైదరాబాద్ ఎవరైనా కానీ ఈ వేల